సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీనే మాలే పార్టీ. కావలి పట్టణ ఒకటవ వార్డు మద్దూరుపాడులోని అడవిరాజుపాలెంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మద్దూరుపాడు హైవే వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదురుపల్లి అడవి రాజుపాలెంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి వారి సమస్యలను తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ కరపత్రాలను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వార్డులోని సమస్యలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో ఇన్ఛార్జ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలైనా చేసిందేమీ లేదని, రోడ్లు అస్తవ్యస్తం చేసి ఇసుక గ్రావెల్ రకరకాలుగా దోచుకోవడం సరిపోయింది, కనీసం రోడ్డు వేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి దీపాలు కూడా వేసిన పరిస్థితి లేదని చెప్పారు. గతంలో కరోనా సమయంలో క్వారంటైన్ గా ఉపయోగించినటువంటి మద్దూరుపాడు వద్ద ఉన్న అపార్ట్మెంట్లను 2 ఇళ్లకు రంగులు పూసి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని, చేతనైతే నిజమైన లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పోతుగంటి అలేఖ్య, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్బాబు, యూనిట్ ఇన్ఛార్జ్ కొండ వెంకట్రావు, ముఖ్య నాయకులు పోతుగంటి శ్రీకాంత్, వార్డు నాయకులు వెంకటేశ్వర్లు, పులిమిట్ల సుబ్రహ్మణ్యం, రాధమ్మ, నల్లమోతు శ్రీనివాసులు, హరీష్, మరికొంతమంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు, మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు పూర్తి చేసుకుని రాష్ట్రం బాగుపరచుకొని పెట్టుకున్నాం. ఒకసారి కలిసిపోయి వచ్చాం, ఇదే కారణం ఈ రాష్ట్రానికి. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు 1వ వార్డు అడవి రాజుపాలెం. మేము గతంలో తిరిగాం, కొరవ ఉంటే ఈరోజు దీన్ని కొరవ కంప్లీట్ చేస్తున్నాం. ఇదేం కర్మ మన రాష్ట్రానికి. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్ కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఈరోజు నుంచి మొదలుపెట్టాం. ప్రతి వార్డులు అన్ని కొరవలు పూర్తి చేస్తాం, ప్రతి వార్డు తిరుగుతాం, ఏ వార్డులో ఏ సమస్య ఉందో తెలుసుకుంటాం. ఈ నీటి సమస్య కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఉంది ప్రతి వార్డులో. ఎండాకాలం వచ్చేసి మే నెల వచ్చింది కాబట్టి ఈరోజు ఈ వార్డులో చూసుకుంటే ఆ రోజు మేము చేసిందే, ఈ మేము ఉండే సిమెంట్ రోడ్డు కావచ్చు, ఈ డ్రైన్ కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసిందే. ఈ 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏ రోడ్డు మీద ఏడమ్మ అంత మట్టి వేసింది లేదు, సిమెంట్ రోడ్డు వేసింది లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసిందే. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమృత పథకం 100 కోట్లతో చేసింది. ఆ రోజు మేము కట్టిన ట్యాంక్ అట్నే ఉంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఓడిపోయిన తర్వాత ఎట్టుందో అదే విధంగా ఉంది. దాని మీద చేయి పెట్టిన వాళ్ళు లేరు. అదేమంటే మాటలు చెప్పుకుంటున్నారు, కావాలి కనకపట్నం, కావాలి సస్యశ్యామలం చేస్తాం. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తాం అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడికి పోయినా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చేసేదైతే ఒకటి, ఉండే ఫ్యాక్షన్లు తీసేస్తున్నారు, ఉండే రేషన్ కార్డు తీసేస్తున్నారు. ఈరోజు ఏదైనా చిన్న గొడవ అయితే నాన్బుల్ కేసులు పెట్టి ఇరికిస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అది వాళ్ళు చేసేది. ఎక్కడైనా పొరపాటున ఎవడన్నా ఏదైనా చిన్న గొడవ పెట్టుకుంటే, జనరల్గా ఒక గ్రామంలో ఏడైనా ఏదైనా గొడవ జరిగితే దాన్ని సర్దుబాటు చేస్తారు. ఏ గొడవలు ఎందుకులే, చిన్న చిన్న గొడవలు కూడా నాన్ బెయిల్ కేసు కింద మార్చి నిన్న 4 పంపించారు జైలుకి. ఈ సంస్కృతి ఒక కావ్యంలోనే జరుగుతుంది. నెల్లూరులో 10 నియోజకవర్గాలు ఉంటే ఎక్కువ కావిలి సర్వేపల్లి, ఎక్కడ ఈ సంస్కృతి లేదు. కొన్ని కావిల్లో కనీసం గతంలో ఎవరైనా మాట్లాడాలని భయపడుతున్నారు, ఈ మధ్యకాలం ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అందుకని ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ కేసులకు భయపడద్దు. జైల్లో పెట్టగలరు కానీ ప్రాణాలు తీయలేరు. దానికి కూడా అందరూ సిద్ధపడిపోయినారు. మేము వాళ్ళకి అండగా ఉండాం, మంచి వచ్చా చెడు వచ్చా వాళ్ళ వెంట ఉంటామని. నిన్న వాళ్ళు చేసే పనులు చూస్తున్నారు, టిట్కో హౌసెస్ చూశారు,
మన మదర్పాడలోనే ఉంది అది రెండేళ్లకు సమయం కొట్టేసి పెద్ద హంగామా చేశారు గతంలో మేము వేసిన శంకుస్థాపన రాళ్ళకి గుడ్లు అడ్డం కట్టి ఆ రోజు మేము గడ్డించిన ఇళ్ళయ్యి మేము గడ్డించిన వాళ్ళకి మీరు ఊరిన రెండేళ్లకు సున్నం వేసి ఇలా కరోనా అప్పుడు అందరినీ ఇక్కడ ఆ ఇళ్లలో పెట్టారు కనీసం దాన్ని శుభ్రం చేయలేదు దాన్ని ఈ రోజు బాధ రాండి ఏళ్ళ చేయించి అన్ని ఇళ్ళకి సున్నం వేసి నిజమైన లబ్ధిదారుడికి ఇస్తే నువ్వు ఇచ్చినట్టు ఉంటుంది నిజమైన లబ్ధిదారుడు ఆ రోజు లబ్ధిదారుని ఎంపిక చేశారు వాళ్ళు తీసి పక్కన పెట్టి మీరు కొత్త వాళ్ళకి ఎంతవరకు సమాజం ఇది కరెక్టేనా అందుకని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మీ రోజు మేము ప్రతి సమస్య మీద పోరాడతాం ప్రజల కోసం అండగా ఉంటాం ప్రజలందరూ కూడా కోరుకున్నారు అడిగిపోయినా ఎప్పుడైనా ఎలక్షన్ వస్తుందని ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడు పోతాడు ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలని ప్రజల్లో చాలా గాఢంగా ఉంది అది ఈ రాష్ట్రాన్ని బాగుపరచగల శక్తి సమర్థుడు చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన తిరిగి ప్రతిరోజు ఎక్కడో చోట ప్రజలు ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు ఇవాళ రైతుల సమస్య కావచ్చు ఇవాళ రైతులు నిన్న అకాల వర్షానికి భయంకరంగా నష్టపోయారు వాళ్ళు పట్టుకుని అదే వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు లేరు ఈరోజు ప్రతి ఏరియాకు పోతున్నారు వాళ్ళు నష్టపరిహారం చూస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలి మా వంతు మేము ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏరియా తిరుగుతున్నారు మేము కూడా ప్రజలు వెంటుంటాం ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెంటుంటాం రాబోయే తెలుగుదేశం వాళ్ళు ఏదో చెప్తే బీరసాని మాట్లాడుకుంటున్నారు రేపు 175కి 170 తెలుగుదేశం గెలవబోతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రం మళ్ళీ సస్యశ్యామలం చేస్తారని తెలియపరుస్తుంది. సమస్య కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఉంది ప్రతి వార్డులో ఎండాకాలం వచ్చేసి మే నెల వచ్చింది కాబట్టి ఈరోజు ఈ వార్డులో చూసుకుంటే ఆ రోజు మేము చేసింది ఈ మేము ఉండే సిమెంట్ రోడ్డు కావచ్చు ఈ డ్రైన్ కావచ్చు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఈ 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఏ రోడ్డు మీద ఏడమ్మ అంత మట్టి వేసింది లేదు సిమెంట్ రోడ్డు వేసింది లేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమృత పథకం 100 కోట్లతో చేసింది ఆ రోజు మేము కట్టిన టాంక్ అట్టే ఉంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఓడిపోయిన తర్వాత ఎట్టుందో అదే విధంగా ఉంది దాని మీద చేయి పెట్టిన వాళ్ళు లేదు లేదంటే మాటలు చెప్పుకున్నారు కావాలి కనకపట్నం కావాలి సస్యశ్యామలం చేస్తాం వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు ఎక్కడికి పోయినా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు చేసేదైతే ఒకటి ఉండే ఫ్యాక్షన్లు తీసేస్తున్నారు ఉండే రేషన్ కార్డు తీసేస్తున్నారు ఈరోజు ఏదైనా చిన్న గొడవ అయితే నాన్ బిల్ కేసులు పెట్టి ఇరికిస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు అది వాళ్ళు చేసి ఎక్కడైనా పొరపాటున ఎవడన్నా ఏదైనా చిన్న గొడవ పెట్టుకుంటే జనరల్గా ఒక గ్రామంలో ఏడైనా ఏదైనా గొడవ జరిగితే దాన్ని సర్దుబాటు చేస్తారు ఏ గొడవలు ఎందుకు లే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు కూడా నాన్ బెయిల్ కేసు కింద మార్చి నిన్న 4 పంపించారు జైలుకి ఈ సంస్కృతి ఒక కావ్యంలోనే జరుగుతుంది నెల్లూరులో 10 నియోజకవర్గాలు ఉంటే ఎక్కువ కావలి సరిదిద్దండి ఎక్కడ ఈ సంస్కృతి లేదు కొన్ని కావిల్లో కనీసం గతంలో ఎవరినో మాట్లాడాలని భయపడుతున్నారు ఈ మధ్యకాలంలో ఒక్కరు బయటకు వస్తున్నారు అందుకని ఎవరు భయపడాల్సిన పని లేదు ఈ కేసులు భయపడద్దు జైల్లో పెట్టగల కానీ ప్రాణాలు తీయలేరు దానికి కూడా అందరు సిద్ధపడిపోయినారు మేము వాళ్ళకి అండగా ఉండాం మంచి వచ్చా చెడు వచ్చా వాళ్ళ వెంట ఉంటామని నిన్న వాళ్ళు చేసే పనులు చూస్తున్నారు చిట్కో అవసరం చూశారు మా మధురపాటన ఉండేది 2 ఏళ్ళకి సమయం కొట్టేసి పెద్ద హంగామా చేశారు గతంలో మేము వేసిన శంకుస్థాపన వాళ్ళకి గుడ్లు అడ్డం కట్టి ఆ రోజు మేము గడ్డించిన వాళ్ళకి మేము గడ్డించిన వాళ్ళకి మీరు ఊరిని 2 ఏళ్ళకి సున్నం వేసి ఇలా కరోనా అప్పుడు అందరినీ ఇక్కడ ఆ ఇళ్లలో పెట్టారు కనీసం దాన్ని శుభ్రం చేయలేదు దాన్ని ఈ రోజు బాధ రాండి ఏళ్ళని శుభ్రం చేయించి అన్ని ఇళ్ళకి సున్నం వేసి నిజమైన లబ్ధిదారుడికి ఇస్తే నువ్వు ఇచ్చినట్టుండదు నిజమైన లబ్ధిదారుడు ఆ రోజు లబ్ధిదారుని ఎంపిక చేశారు వాళ్ళు తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఎంతవరకు సమాజం ఇది కరెక్టేనా అందుకని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు మేము ప్రతి సమస్య మీద పోరాడతాం ప్రజల కోసం అండగా ఉంటాం ప్రజలందరూ కూడా కోరుకున్నారు అడిగిపోయినా ఎప్పుడైనా ఎలక్షన్ వస్తుందని ఈ రాష్ట్ర ఎప్పుడు బాగుపడుతుంది ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడు పోతాడు ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలని ప్రజల్లో చాలా గాఢంగా ఉంది అది ఈ రాష్ట్రాన్ని బాగుపరచగల శక్తి సమర్థుడు చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన తిరిగి
ప్రతి రోజు ఎక్కడో చోట ప్రజలు ఉన్నారు, ప్రజల సమస్య తెలుసుకుంటున్నారు. ఇవాళ రైతుల సమస్య కావచ్చు, ఇవాళ రైతులు నిన్న అకాల వర్షానికి భయంకర నష్టపోయారు, వాళ్ళు పట్టుకుని అదే వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు లేదు. ఈరోజు ప్రతి ఏరియాకు పోతున్నారు, వాళ్ళు నష్టపరిహారం వస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలి, మా వంతు మేము ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏరియా చేస్తున్నారు. మేము కూడా ప్రజలు వెంటుంటాం, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చా వాళ్ళు వెంటుంటాం. రాబోయే తెలుగుదేశం వాళ్ళు ఏదో చెప్తే బీరసాని మాట్లాడుకున్నారు. రేపు 175కి 170 తెలుగుదేశం గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రం మళ్ళీ సస్యశ్యామలం చేస్తారని తెలియపరుస్తారు.